హలో హై వెల్కమ్ బోల్ ది కాంపిటేటివ్ వారియర్స్ వుడ్ బి టీచర్స్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడుమూరు ఎస్ మరి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కొన్ని టిప్స్ అయితే ఖచ్చితంగా పాటించండి సో అవి పాటించకుంటే మన హెల్త్ కావచ్చు అదేవిధంగా మన ప్రిపరేషన్ కావచ్చు డిస్టర్బెన్స్ అయ్యేటువంటి ఛాన్స్ ఉన్నాయి సో మరి ఎలాంటి టిప్స్ ఎలాంటి సూత్రాలు అనేవి మనం పాటిస్తే సక్సెస్ఫుల్గా మన ప్రిపరేషన్ అనేది కంటిన్యూ అవుతుంది చూద్దాం సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు సిలబస్ కాపీ దగ్గర పెట్టుకొని డైలీ టార్గెట్ అయితే కంపల్సరీ పెట్టుకోండి సో సిలబస్ కాపీ ఉంది పర్టికులర్ ఒక టాపిక్ సో అండ్ సో టాపిక్ ఈరోజు నేను కంప్లీట్ చేయాలి అనేసి డెఫినెట్గా డైలీ వైజ్ షెడ్యూల్ అయితే పెట్టుకోండి డైలీ వైజ్ టార్గెట్ కంపల్సరీ ఉండాలి సో వీలైతే ఇంకా హవర్లీ బేస్డ్ కూడా పెట్టుకోండి సో ఈ ఆర్లో లేకుంటే ఈ ఆర్లో ఇది చదవాలి అనేసి టార్గెట్ పెట్టుకోండి ఖచ్చితంగా డెఫినెట్గా టార్గెట్ లేకుండా మీరు ఏమి చదవాలి నెక్స్ట్ డే అనేటువంటిది తెలియకుండా మాత్రం మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకండి సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ అండ్ రెండో విషయం వచ్చేసి సో మనము చెప్తూ ఉంటాం సో మనము రకరకాలుగా రకరకాల వీడియోలు చూసేసి ట్వెల్వ్ అవర్స్ చదవాలి టెన్ అవర్స్ చదవాలి నైన్ అవర్స్ చదవాలి థర్టీన్ అవర్స్ చదవాలి ఫిఫ్టీన్ అవర్స్ చదవాలి సో ఇలా మనకు కొన్ని అవర్స్ చదవాలని తెలుసుకుంటూ ఉంటాం సో అది సక్సెస్ అయిన వారు చెప్పొచ్చు లేదంటే మన తోటి వారు ఎవరో చదువుతుండొచ్చు సో మనం కూడా అలా చదవడానికి ట్రై చేస్తూ ఉంటాం కొన్నిసార్లు ఏంటంటే బోర్గా ఫీల్ అవుతాం కొన్నిసార్లు నిద్ర వస్తూ ఉంటుంది సో అయినా కానీ బలవంతంగా చదువుతూ ఉంటాం సో అలా బలవంతంగా చదివితే ఏమి ఎక్కదండి మన బ్రెయిన్కి అన్నెసరీగా ఆ పర్టికులర్ స్టిపులేటర్ టైం ఏదైతుందో అది వేస్ట్ కావడం తప్పితే ఇంకా ఏమీ ఉండదు అక్కడ సో కాబట్టి మీకు ఎప్పుడైనా బోర్గా ఫీల్ అయినప్పుడు లేదంటే మీకు నిద్ర వచ్చినప్పుడు కాసేపు అలా డెఫినెట్గా పక్కన అలారం పెట్టేసుకొని కాసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక ట్వంటీ మినిట్స్ అలా డెఫినెట్ కాసేపు అక్కడే మీరు కూర్చున్న చోటని పడుకోవడం అలాంటివి చేయండి సో లేదంటే ఫిఫ్టీన్ మినిట్స్ మీకు ఏదైనా రిలాక్సేషన్ అనిపిస్తే లైక్ అలా లేచి నడవడము సో కాస్త అలా ఇలా బెండ్ కావడం అలాంటివి ఏమన్నా సో మీకు రిలాక్సేషన్ అనిపించేటువంటి పని ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ చేస్తారంటే మీ మైండ్ అనేది రిలాక్స్ అవుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ మీరు ఏదైతే ఫస్ట్ బుక్ ఎన్నుకుంటారో మీ యొక్క ప్రిపరేషన్కి సో బుక్ ఖచ్చితంగా స్టాండర్డ్ అయి ఉండాలి ప్రామాణికమైనటువంటి పుస్తకం ఉండాలి ఎందుకు ప్రామాణికమైన పుస్తకాన్ని ఎన్నుకోవాలి సో ఏది పడితే అది ఎన్నుకున్నాం అనుకోండి మన సిలబస్కి మ్యాచ్ కావచ్చు కాకపోవచ్చు సో కాబట్టి ఏం చేస్తారంటే ఇంకా ఫ్రీక్వెంట్గా బుక్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటారండి సో ఫ్రీక్వెంట్గా బుక్స్ చేంజ్ చేయడం అనేది ఎట్టి పరిస్థితిలో మంచిది కాదు ఎందుకు చేస్తారంటే సో చదువుతారు ఒక పర్టికులర్ టాపిక్ సో ఇన్కంప్లీట్గా చదివేసి ఏవో ప్రాక్టీస్ బిట్స్ ఏవో చేస్తారు అక్కడ అక్కడ ఫెయిల్ అయిపోతారు ప్రాక్టీస్ బిట్స్లో సో అల్టిమేట్గా ఏంటి బుక్ బాగాలేదు అనేసి బుక్ చేంజ్ చేస్తారు ఇది ఒక కారణమైండొచ్చు లేదంటే ఫ్రెండ్స్ ఎవరైనా వేరే బుక్స్ ప్రిఫర్ చేస్తారు సో ఈ బుక్ బాగాలేదు ఈ బుక్ బాగుందనేసి సో వేరే వాళ్ళు చెప్పడం కాదండి మనంతటా మనమే ఫస్టే యాజ్ పర్ సిలబస్ ఉన్నటువంటి బుక్ స్టాండర్డ్ బుక్ని సెలెక్ట్ చేసుకోండి తరచుగా మీ బుక్స్ అనేవి ఎట్టి పరిస్థితిలో కూడా మార్వకండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ఎందుకంటే మీరు కూర్చునేటువంటి పొజిషన్ ఏదైతే ఉందో ప్రాపర్గా ఉండాలి హెల్త్ ఇష్యూస్ అనేవి రైజ్ అయితే కంపల్సరీ అది గుర్తుపెట్టుకోండి సో మీరు కొంతమంది కింద కూర్చొని చదువుతుంటారు కొంతమంది పడుకొని చదువుతుంటారు సో ఇవన్నీ కాదండి రీడింగ్ చైర్ ఉంటుంది మనకు తెలిసిందే ఆ రీడింగ్ చైర్లో కూర్చోండి ప్రాపర్గా చదవండి సో మధ్య మధ్యలో డెఫినెట్గా లేసి కాసేపు వన్ అవర్ టూ అవర్స్ తర్వాత కాసేపు అలా లైట్గా స్ట్రెచ్ చేయడం సో మెడ అలా కదిలించడం కాళ్ళు చేతులు కదిలించడం సో అలా కాసేపు వాక్ చేయడం ఇలాంటివి చేయండి లేదంటే డెఫినెట్గా హెల్త్ ఇష్యూస్ అనేవి రేజ్ అవుతాయండి ఒక్కసారి హెల్త్ ఇష్యూస్ రేజ్ అయ్యి అనుకోండి ఇంకా మన ప్రిపరేషన్ కంప్లీట్గా బ్రేక్ డౌన్ అయిపోతుంది సో కాబట్టి మధ్య మధ్యలో బ్రేక్స్ ఇస్తూ చదువుకుంటూ ఉంటాడు మరొక విషయం ఏంటంటే మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు ఎప్పటికప్పుడు మన స్థాయిని అంచనా వేసుకోవాలండి లేదంటే టెన్షన్ పడిపోతుంటారు కొంతమంది సో లైక్ టైం అనేది చాలా తక్కువగా ఉంది నాది ఇంకా కంప్లీట్ కాలేదు అనేసి సో ఇలా ఎట్టి పరిస్థితుల్లో టెన్షన్ పడకండి సో అయినంతవరకే అవుతుంది అంతేగాని టెన్షన్ పడితే ఎక్కువేం కాదు కదా చదివేదైతే సో కాబట్టి టెన్షన్ పడితే ఇంకా మన ప్రిపరేషన్ అనేది ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది తప్ప ముందుకైతే వెళ్ళదు కాబట్టి జాబ్ వస్తుందా రాదనేది సెకండరీ ఇష్యూ అండి సో మన ప్రిపరేషన్ ఎలా ఉంది ఇక్కడి వరకే కాన్సన్ట్రేషన్ సో ప్రజెంట్ ఏదైతే ప్రిపరేషన్ ఉందో దీని మీదే కాన్సన్ట్రేషన్ చేయండి సో అంతేకాని నేను ఇలా ప్రిపేర్ అయితే జాబ్ వస్తుందా రా సో దాని గురించి పక్కకు పెట్టేసేయండి ఫస్ట్ సో మనం ప్రిపరేషన్లో ఫస్ట్ సక్సెస్ కావాలంటే టెన్షన్ పడకుండా కూల్గా ఉండాలి కూల్గా ప్రిపేర్ కండి సో కూల్గా ఎప్పుడైతారంటే ప్రాపర్ మెటీరియల్ ఉండి ప్రాపర్గా కూర్చొని మీరు ప్రాపర్గా నెంబర్ ఆఫ్ ఆర్స్ చదువుతున్నట్లయితే మనకు డైలీ టార్గెట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినది ఎలాంటి టెన్షన్ మనకు ఉండదండి సో అలా కాకుండా డైలీ పెట్టుకున్న టార్గెట్ వెనకబడేసి సో మధ్య మధ్యలో బ్రేక్లు ఇస్తూ సో అక్కడ ఇక్కడ ఫంక్షన్లు అటు ఇటు అటెండ్ కావడము సో ఇలాంటి ఫ్రెండ్స్తో చాట్ చేయడము సో మొబైల్ పట్టుకోవడం ఇలాంటివి ఏమీ కూడా చేయకండి సో ఇలాంటి పనులు చేస్తే ఖచ్చితంగా ఫైనల్గా టెన్షన్ పడతామండి టెన్షన్ పడితే మన ప్రిపరేషన్ కంపల్సరీ వెనక్కిపోతుంది తప్ప ముందుకు పోదు సో కాబట్టి ఎట్టి పర్సెంట్ టెన్షన్ పడకండి అండ్ మరో విషయం వచ్చేసి మీరు ఎప్పుడైతే ప్రిపేర్ అవుతుంటారో ఓ పర్టికులర్ సబ్జెక్ట్ కంప్లీట్ చేశారు సో పర్టికులర్ సబ్జెక్ట్లో మీకు మీ యొక్క స్థాయి ఎలా ఉందో ఎస్టిమేట్ చేసుకోండి అసెస్ చేసుకోండి డెఫినెట్గా సో నేను ఓకే నా ప్రిపరేషన్ నా ప్రిపరేషన్ ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో నేను ప్రాపర్గా చదివానలేదు ఎలా తెలుస్తుందంటే డెఫినెట్గా బిడ్ బ్యాంగ్స్ ఉంటాయండి సో ఒక స్టాండర్డ్ బిడ్ బ్యాంక్ అనుకోండి లేకుంటే ఆన్లైన్లో టెస్ట్లు కండక్ట్ చేస్తుంటారు సో టెస్ట్లు అటెండ్ చేయండి అటెండ్ చేసినప్పుడు మన స్థాయింటి అర్థమవుతుంది ఎక్కడ ల్యాగ్ అవుతున్నామో తెలుస్తుంది సో ఒక క్వశ్చన్ ఎందుకు చేయలేకపోతున్నామో అర్థమవుతుంది సో ఇవన్నీ కూడా వాక్ ట్రయల్ అటెంప్ట్స్ ఇవన్నీ కూడా మన ఫైల్ అటెంప్ట్లో మనం ఉన్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సరిదిద్దుకుంటామండి టెస్ట్ సిరీస్లు చేసినప్పుడు సో ప్రాక్టీస్ బిట్స్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ అని ఎక్కువగా చేస్తూ ఉండాలన్నమాట అండ్ మరొక విషయం వచ్చేసి ప్లేస్ చేంజ్ చేయకండి సో ఒక దగ్గర కూర్చొని ప్రిపేర్ అవుతున్నారు సో పర్టికులర్ సర్కమ్స్టాన్సెస్కి మన బాడీ అనేది అడాప్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట సో అక్కడికి ఆ ఏరియాలోకి పోగానే మనకు చదువుకునేటువంటి ఒక మూడ్ వచ్చేస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా సో అలా కాకుండా నేను ఒక రోజు ఇక్కడ ఇంకో రోజు అక్కడ ఇంకో రోజు ఇక్కడ సో ఇలా చ ప్లేసెస్ చేంజ్ చేస్తున్నాం అనుకోండి అల్టిమేట్గా ఫుల్లీ డిస్టర్బ్డ్గా ఉంటుందండి ఫుల్లీ అంటే ఫుల్లీ డిస్టర్బ్డ్గా ఉంటుంది సో ఇలా ప్లేస్ చేంజ్ చేయకండి ఒక ప్రాపర్ ప్లేస్ మీకు ఏదైతే అన్డిస్టర్బ్డ్గా ఉంటుందో అన్డిస్టర్బ్డ్ ప్లేసెస్ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ సో అక్కడే ప్రాపర్గా కూర్చోండి ఒక ప్రాపర్ పోస్చర్లో కూర్చోండి హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోకండి మంచి పోస్చర్లో కూర్చోండి మొత్తం వంగిపోవడము లేకుంటే దగ్గర పెట్టుకోవడము లైటింగ్ ప్రాపర్గా ఉండాలి సో మీరు ఇలా ఊరికే ఫ్రీక్వెంట్గా అసలు ప్లేసెస్ చేంజ్ చేయకండి ఎంతో పెద్ద ప్రాబ్లమ్ వస్తే తప్ప ఆ ప్లేస్ చేంజ్ చేయకండి సో అండ్ మీరు కూర్చునే దగ్గర మంచి సూక్తులు రాసి పెట్టుకోండి మంచి పాటలు మధ్య మధ్యలో మంచి అంటే మోటివేషన్ ఇచ్చేటువంటి సాంగ్స్ ఇలాంటివి వింటూ ఉండండి అంటే ప్యాషన్ ఉంటుంది కొంతమందికి సాంగ్స్ వినడం సో ఇలాంటి లేదంటే కొన్ని స్టోరీస్ సక్సెస్ అయినటువంటి పీపుల్ స్టోరీస్ ఇలాంటివి చదువుతుంటే మనకి సెల్ఫ్ మోటివేషన్ బాగా ఉంటుంది రైట్ సో ఇలాంటి టిప్స్ అన్నీ ఖచ్చితంగా పాటించండి డెఫినెట్గా జాబ్ వస్తుంది వచ్చి తీరుతుంది ఐ విష్యూ ఆల్ ద సక్సెస్ మీట్ ఇన్ ద నెక్సెషన్ టెన్ సెషన్ హ్యావ్ ఎ గ్రేట్ డే